హలో నాగేశ్వర్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే సార్. అకార్డింగ్ టు లీగల్ నాలెడ్జ్ చూద్దామండి. చాలామంది అప్పు తీసుకొని లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. కొంతమంది కట్టలేని పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది కావాలని ఎగ్గొడతారు. టూ టైప్స్ ఉంటారు ఇందులో. సో ఈ టూ టైప్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా అప్పు కట్టడానికి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ అప్పుల ఊబి నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలంటారు? అకార్డింగ్ టు లీగల్ నాలెడ్జ్ అసలు ఏం చెప్తుంది దానికి? ఇప్పుడు జనరల్గా అయితే మనకి ఏమైందంటే, అప్పులు అనేటివి ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి. మనకి ఇప్పుడు కూడా ప్రతి వ్యక్తి జీవితంలో అప్పులు అనేటివి రెండు రకాలు ఉంటాయి. వాటిని ఒకటేమో మన సెక్యూర్ లోన్స్ అంటాం, రెండోది అన్సెక్యూర్ లోన్స్ అంటాం. సెక్యూర్ లోన్స్ అంటే ఏముంటుంది అంటే, మన మనకున్న ఏదన్నా దాన్ని తనఖా పెట్టుకొని ఇచ్చేదాన్ని సెక్యూర్ లోన్ అంటాం. ఇప్పుడు మనకు ఒక భూమి ఉంది, ఒక ఇల్లు ఉంది, లేకపోతే మన దగ్గర షేర్స్ ఉన్నాయి అంటే బ్యాంక్ ఏదో ఒకటి కంపల్సరీ ఒక తనఖా పెట్టుకొని దాని తగ్గ వాల్యూని మనకు అప్పిస్తుంది. దాన్ని సెక్యూర్ లోన్ అంటాం. సో ఆ లోన్ కనుక మనం కట్టలేదు అనుకుందాం, అది కట్టకపోతే ఏమవుతుంది అంటే ఆ బ్యాంక్ దాన్ని అమ్మేసుకున్న అధికారం బ్యాంకుకు ఉంటుంది. వీరికి అర్థం లేడు అన్నప్పుడు చట్ట ప్రకారం కొన్ని ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం బ్యాంక్ అమ్మేసుకొని అది జమ చేసేసుకుంటుంది. అన్సెక్యూర్ లోన్స్ అని ఉంటాయి. అన్సెక్యూర్ లోన్స్ అంటే ఏమొస్తాయి జనరల్గా మనకు? క్రెడిట్ కార్డులు వస్తాయి. సెకండ్ లెవెల్కి వచ్చేవరకు మనకు పర్సనల్ లోన్స్ వస్తాయి, బ్యాంకుల నుంచి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వస్తాయి. థర్డ్ వచ్చేసి మన జనాల దగ్గర మనం జనరల్ తీసుకునేదాన్ని ఉంటాయి. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, అప్పులు తీసుకున్న తర్వాత అతడు కట్టలేని పరిస్థితి ఉంటే, మీరు ఇంతకుముందు అన్నట్టు ఇంటెన్షన్లో కట్టకపోయినా, లేదు అంటే నిజంగానే లేకుండా కట్టకపోయినా చట్టం ఏం చెప్తుంది అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు ఏదైనా అప్పుల గురించి మాట్లాడేటప్పుడు ఏమైందంటే, మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమవుతుంది, ఆ అప్పులు తీసుకున్న వ్యక్తి ఇండివిజువల్ పర్సనా పార్ట్నర్షిపా అనేది ఒకటి ఉంటుంది. ఒకవేళ ఇండివిజువల్ పర్సన్ పార్ట్నర్షిప్ కనుక అయితే మనం ఇన్సాల్వెన్సీ వేసుకోవచ్చు. ఓకే, కోర్టుకి వెళ్ళేసి ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసుకోవచ్చు. అదే కనుక కంపెనీస్ అయితే, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ లేకపోతే లిమిటెడ్ కంపెనీస్ ఇంక ఎనీ అదర్ కంపెనీస్ అయితే కనుక వాళ్ళు ఎన్సీఎల్టీలో ఫైల్ చేసుకుంటారు. వాళ్ళు ఎన్సీఎల్టీకి వెళ్ళి మేము లాస్ అయిపోయినామని చెప్పేసి వాళ్ళు ఇన్సాల్వెన్సీ అనేది ప్రకటించేసుకుంటారు. ఎన్సీఎల్టీలో కానీ హైకోర్టులో కానీ వాళ్ళు ఇన్సాల్వెన్సీ అనేది పిటిషన్ వేసేసుకుంటారు. ఓకే. సో ఇక కంపెనీలకు, మనం కంపెనీల గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే, వాళ్ళకి ఎట్లా లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళకంత టీం ఉంటుంది కాబట్టి అదంతా ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోతారు. మనం ప్రధానంగా ఏంది, ఒక ఇండివిజువల్ వ్యక్తి గురించి మాట్లాడదాం. అవును, ఇండివిజువల్. ఎందుకంటే ఇండివిజువల్ వ్యక్తులకు లా తెలియదు చాలామందికి. ఎందుకు తెలియదు అంటే ఏంటంటే, నేను ఇన్సాల్వెన్సీ పిటిషన్ లేచి నేను చాలామందిని కాపాడిన రోజులు ఉన్నాయి. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని వాటిని మేనేజ్ చేయలేక కొంతమంది అయితే చనిపోయే టైంలో కూడా, సార్ మేము చచ్చిపోతున్నాం సార్ అంటే కూడా కాల్ చేసి వాళ్ళని పిలుచుకొని కౌన్సిలింగ్ ఇచ్చి, అరే నీ 50 లక్షల కోసం 30 లక్షల కోసం చచ్చిపోతావా, జీవితం ఖరాబ్ చేసుకుంటావా అని చెప్పి వాళ్ళకు ఆ లీగల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం వివరించడం జరుగుతుంది. సో ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఏంటంటే, మనకి ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది ఏంటంటే, మనం ఏదన్నా వ్యాపారం చేసినప్పుడు కానీ లేకపోతే ఏదన్నా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కానీ, వ్యాపారం పెట్టే క్రమంలో కానీ మనం ఇతర దగ్గర నుంచి అప్పులు తీసుకొని, ఎందుకంటే ఎవరైనా కూడా ఏం చేస్తారు జనరల్గా అప్పు తీసుకునేది దేనికి అంటే, అరే మళ్ళీ తిరిగి ఇస్తాము, మా ఈ లోపు మనం బిజినెస్ చేసేసుకొని తిరిగి ఇద్దామనే ఉద్దేశంతో ఉంటారు. సో అవి మ్యాక్సిమం 80% 70% సక్సెస్ అవుతుంటాయి, లేకపోతే ఆడికాడికన్నా వస్తుంటాయి. అవును. ఇక మిగతా 30%కి వాళ్ళకి సరైన అవగాహన లేకపోవటమో, లేకపోతే సడన్లీ మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ రావటము, కొన్ని విషయాలు సడన్గా జరిగినప్పుడు ఏమైందంటే, కోర్టు డైరెక్షన్సో గవర్నమెంట్ డైరెక్షన్సో ఉన్నప్పుడు ఏమైందంటే, అవి వాటి వల్ల వాళ్ళ బిజినెస్కి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఆ ఇబ్బంది ఏర్పడినప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్గా వాళ్ళు ఏం చేయగలుగుతారంటే దాన్ని మేనేజ్ చేయలేరు, వాళ్ళకి అంత శక్తి ఉండదు. సో మేనేజ్ చేయలేనప్పుడు ఏంటంటే, వాళ్ళు కోర్టుకి వెళ్ళి మీరు ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసుకోవచ్చు. ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసుకున్నప్పుడు మీకు అప్పుల వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా థ్రెట్స్ ఉన్నా, వాళ్ళు ఏమైనా బెదిరిస్తారన్నా, వాళ్ళు మీద పడి దాడి చేసే అవకాశం కనుక ఉంటే, మనం ఆ ఇన్సాల్వెన్సీ పిటిషన్లో మనం ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా అడగచ్చు. కోర్టు కనుక నమ్మితే, మనం చెప్పిన విషయాన్ని కనుక నమ్మితే మనకు ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది కోర్టు. ఎవరు కొట్టకుండా తిట్టకుండా ఇంటికి రాకుండా మనకు ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అందరు ఏం చేస్తారు జనరల్గా, మనకు నిత్య జీవితంలో ఏం చేస్తుంటే, అప్లైనప్పుడు ఏం చేస్తుంటే, ఫోన్లు ఎత్తకపోవడం, పారిపోవడం, అబద్ధాలు చెప్పడం, రాత్రి ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది. వీళ్ళు ఫోన్లు ఎత్తకుండా రాత్రి ఇల్లు కాల్ చేసి వేరే ప్రైస్లో బతికినంత మాత్రాన వాళ్ళ లీగల్ లయబిలిటీ నుంచి ఎప్పుడు తప్పించుకోలేరు జనరల్గా. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే, ఈ ఇన్సాల్వెన్సీలో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే, నువ్వే కోర్టుకు వెళ్ళి కన్ఫెస్ చేసేస్తున్నావు. అంటే నువ్వు చేసిన తప్పుని కోర్టు ముంగట్టు ఒప్పుకుంటున్నావు. నువ్వు ఏమని ఒప్పుకుంటున్నావు, అయ్యా
నేను పలాని వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నా, ఓకే, నేను పలాని బిజినెస్ చేసిన, ఓ ఆ బిజినెస్లో లాసెస్ వచ్చింది, నేను వాళ్ళకి కట్టలేని పరిస్థితి ఉన్నా అని నువ్వే చెప్తున్నావు కోర్టులో. నువ్వు కోర్టుకు వెళ్ళి నేను అప్పు తీసుకున్నా, నేను కట్టాల్సిన అవసరం లేదు, నేను కట్టను పో అని చెప్పు. ఇంతమందికి యాక్సెప్ట్ చేస్తున్నావు కోర్టులో, తప్పును ఒప్పుకుంటున్నావు కోర్టులో నువ్వు. అప్పుడు ఏం చేస్తారు, అందరికి నోటీసులు పంపిస్తారు, దానిపైన అంత వాదోపవాదనలు జరిగిన తర్వాత అప్పుడు ఏం చేయాలి అనేది కోర్టు విల్ డిసైడ్. సో అప్పుడు నిజంగా అప్పుడు కోర్టు ఏం పరిశీలిస్తుంది అంటే, జనరల్గా ఎప్పుడైనా మన ఇండివిజువల్ వ్యక్తులు కనుక ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసుకున్నప్పుడు వీళ్ళు ఏమైనా ఆస్తులు కొన్నారా, అప్పులు చేసి ఆస్తులు కొన్నారా, వీళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు ఏమున్నాయి, వీళ్ళ ఆస్తులు ఏమున్నాయి, అన్నీ దాంట్లో మనం పొందుపరచాలి. ఏ మన కోర్టులో సబ్మిట్ చేసేటువంటి టైంకి మన ఆస్తులు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేసినాం, మనకున్నది ఏమన్నా ఇల్లు అమ్మేసినామా, ఆ పైసలు ఏం చేసినాం, ఇట్లాంటి లేదంటే మన దగ్గర అప్పు ఒక 10 కోట్లు ఉంది, ఆస్తి ఒక 5 కోట్లు ఉంటాయి, 5 కోట్లు కూడా మనం కోర్టుకి ఇచ్చుకోవచ్చు. కోర్టులో సబ్మిట్ చేసేస్తే ఒకవేళ మొత్తం నిజమని తేలిన తర్వాత ఈ కోర్టు వాళ్ళ రేషియో ప్రకారం పంచే అవకాశం కూడా ఉంటుంది, ఓకే, వాళ్ళ అప్పులందరికీ. సో దీంట్లో ఏమవుతుందంటే, జనరల్గా మనం కోర్టుకు అప్రోచ్ అయినప్పుడు కోర్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏముంటుంది అంటే, వీడు నిజంగానే లాస్ అయిందా, లేకపోతే దీంట్లో ఏమైనా ఫ్రాడ్ ఇంటెన్షన్ ఉందా అనేది కోర్టు వెరిఫై చేస్తుంది కంపల్సరీ, ఎంక్వైరీ చేస్తుంది కంపల్సరీ. ఎందుకంటే మరి అందరూ ఇక అప్పులు తీసేసుకొని పోయి కోర్టుల కేసు వేసేసుకొని సార్ నేను లాస్ అయినా అంటే కాదు కదా. సో మళ్ళీ ఆపోజిట్ వాళ్ళకు కూడా, మనం ఎవరి దగ్గర అప్పులు తీసుకున్నామో మన డేటా వాళ్ళ దగ్గర కొంత ఉంటుంది, మన లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది, లేకపోతే మనం ఎక్కడ గడుపుతున్నాం, మనకేమైనా ఆస్తులు కొన్నామా కొనలేదా అనేది కూడా కంపల్సరీ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మళ్ళీ ఆపోజిట్ వాళ్ళకు ఉంటుంది. సార్ నా దగ్గర ఇప్పుడు అప్పు తీసుకొని ఇల్లు ఉన్నాడు సార్, లేకపోతే నా దగ్గర అప్పు తీసుకొని అది చేశాడు సార్ అని చెప్పి వాళ్ళు కోర్టు కనుక సాక్ష్యాలతో సహా కనుక ప్రవేశపెట్టగలిగితే కోర్టు దాన్ని సీజ్ చేసుకునే అధికారం కూడా కోర్టుకు ఉంటుంది. సో జనరల్గా ఏంటైతే ఎప్పుడైతే అప్పులు అవుతాయో వీళ్ళు కోర్టుని అప్రోచ్ కాకుండా ఇతర మార్గాల ద్వారా, కొంతమంది ఏం చేస్తారంటే కట్టగలిగే శక్తి ఉంటుంది. అవును, ఓ 1 కోటి రూపాయలు అప్పు ఉంది, ఒక 1 కోటి రూపాయలు అప్పు ఉంది, వాళ్ళకి మనం ఒక 1-2 ఇయర్స్ ఇవ్వగలిగితే కట్టగలిగే శక్తి ఉంటుంది. కానీ అప్పించినోడు ఏం చేస్తుంటాడు, వీడిని ఆ పని చేసుకునేయకుండా తెల్లవారులు వచ్చి ఇంట్లో కూర్చుంటాడు, అరే నేను కడతారా నాయన అంటే నాకు సంబంధం లేదు, నాకు ఇప్పుడు ఇస్తావా నువ్వు వస్తావా అంటారు. ఆ ప్రెజర్లు ఏమైందంటే వాడు ఆత్మహత్య చేసుకోవడము లేకపోతే పారిపోవడం లాంటివి చేస్తుంటాడు. సో ఎప్పుడైతే నువ్వు ఒక కోర్టుకి వెళ్ళి అప్రోచ్ అవుతావో, అప్రోచ్ అయిన తర్వాత నువ్వు ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసుకున్న తర్వాత మనకు మధ్యలో ఆ కేసు అంతా రన్ అవ్వడానికి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ టైం పడుతుంది, డిపెండ్ అపాన్ ద కోర్టును బట్టి. ఆ టైంలో కనుక మళ్ళీ నీకు మనీ వచ్చి అయితే మనం దాన్ని మళ్ళీ విత్డ్రా చేసేసుకొని మనం సెటిల్మెంట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా ఎప్పుడైనా అప్లై అయినప్పుడు ఏం చేయాలి, ఈ ప్రెజరు అవి అన్నీ ఉన్నాయి తట్టుకోలేకపోతున్నాము, లేకపోతే ఈ ఫ్యామిలీలో ఇజ్జత్ పోతుంది అనుకున్నప్పుడు మనం నియరెస్ట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఇన్సాల్వెన్సీ పిటిషన్ గురించి మనం కనుక చర్చిస్తే దాన్ని పెట్టచ్చా పెట్టలేమా, పెడితే ఎట్లుంటుంది అనేది కంపల్సరీ మనం చేసుకోవచ్చు. ఎలా సార్ మీ దగ్గరకు వచ్చేటువంటి కేసెస్ని ఏ విధంగా సాల్వ్ చేసేవాళ్ళు అంటే, ఎక్కువ ఉంటారు కదా, చాలా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే నేను దగ్గర దగ్గర నేను 10 కోట్లకు ఐపీ పెట్టిన సందర్భాలు ఉన్నాయి, 20 లక్షలకు ఐపీ పెట్టిన సందర్భాలు ఉన్నాయి, 5 లక్షలకి 5 లక్షలు కూడా పెట్టిన సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు 5 లక్షలు అంటే వాని శక్తికి అంతే. అవును, వాడు ఏం చేస్తాడు, చేయలేడు. సో ఇప్పటిదాకా జనరల్ నేను పెట్టిన ఏ కేసులైనా కూడా ఏమైంది అంటే, చివరిదాకా జడ్జిమెంట్ దేంట్లో రాలే, మాక్సిమం అన్ని సెటిల్మెంట్ అయిన కేసులే ఉన్నాయి. మనం వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని పిలిచి మీడియేషన్ చేసి, బాబు నీకు 1 లక్ష కదా, ఇంత కట్టినాం కదా, ఇంకో 50 వేలు ఇస్తాం టైం అని ఇట్లా చేసిన సెటిల్మెంట్ చేసిన కేసులే ఉన్నాయి. ఎప్పుడైతే అది కోర్టు దాకా వస్తుందో కొద్దిగా ఆగిపోతుంది ఈ ప్రెజర్స్ కానీ, తర్వాత ఈ అన్యాయం చేయడం కానీ, గుండెలను పెట్టి బెదిరించడం కానీ, కిడ్నాప్లు కానీ ఇవన్నీ ఆగిపోతుంటాయి. కోర్టు విషయంలో ఒక దుష్టు ఒక విషయం కోర్టులో ఉన్నప్పుడు ఇక దాని మీద ఇతరులు యాక్ట్ చేయడానికి ఉండదు ఎక్కువ, టిల్ ద కోర్ట్ విల్ గివ్ యువర్ డెసిషన్. సో అవి ఆగిపోతుంటాయి. ఇంకా చాలా సందర్భాల్లో ఇంకోటి ఏం చేస్తుంటారు, అప్పులు చేసినప్పుడు వీళ్ళు ప్రాన్సర్ నోట్లు చెక్లు కూడా ఇస్తుంటారు. అవును, సో ఈ అప్పులు చేసినప్పుడు ప్రాన్సర్ నోట్లు చెక్లు ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా డీల్ చేయాలన్నది కూడా దానికి ఒక ప్రయోజనం ఉంది. ఒకవేళ ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, నేను ఐపీ పెట్టినా పోయి ఆపోజిట్ దగ్గర చెక్కులు ప్రాన్సర్ నోట్లు ఉంటే వాడు పోయి ఆ కేసు వేసుకోవచ్చు. సో దాని కూడా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి చట్టంలో. కాబట్టి మనం స్పష్టంగా అందరికీ చెప్పేది ఏంటంటే, అప్పులు అనేటివి కూడా ఎప్పుడైనా కూడా ప్రతి మనిషి జీవితంలో అదొక భాగమే. ఎక్కువ శాతం మనిషి అనేటోడు హీరో అవుతుంటాడు, జీరో అవుతుంటాడు కామన్గా. కాబట్టి ఎవరికైనా అప్పులు ఉంటే గనక, హై ప్రెజర్ ఉంటే గనక, మీరు ఆవేశపడిపోయి మీరు చనిపోవడం కానీ, లేకపోతే ఇతరులను చంపడం కానీ, లేకపోతే పారిపోవడం కానీ చేయకండి. చట్టంలో చాలా మంచి ప్రొవిజన్స్ ఉన్నాయి. మీరు కనుక చట్టాన్ని మీరు ఆశ్రయిస్తే మీకు తప్పకుండా డెఫినెట్లీ మళ్ళీ కొత్త లైఫ్ వస్తుంది. మీరు చట్ట ప్రకారం కనుక చేసుకుంటే అవి తీర్చగలిగే మార్గాలు కూడా
చూసే అవకాశం ఉంటుంది, అంటే మనకు టైం దొరుకుతుంది అన్నట్టు. ఎవరైనా సరే సార్, అంటే అటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా సరిగ్గా పనిచేయదు. పనిచేయదు. ఇప్పుడు కాఫీ డే సిద్ధార్థ్ గారిని చూసాము, అంటే ఏ విధంగా జరిగిందని. అటువంటి స్టేట్ ఆఫ్ మైండ్కి వచ్చేసి ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. సడన్గా వీడియో చూసిన తర్వాత అమ్మయ్య మాకు రిలాక్సేషన్ దొరికింది అని చెప్పి వెంటనే మీలాంటి వాళ్ళకి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు సలహాలు సూచనల కోసం. చేయొచ్చా, ప్రాసెస్ ఏంటి, ఎలాగా? ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు ఇప్పుడు కాఫీ డే సిద్ధార్థ్ అని చెప్పారు. అది ఆయన 10,000 కోట్ల అప్పులతో చచ్చిపోయాడు. ఆయన వాళ్ళ భార్య ఆయన చచ్చిపోయిన తర్వాత ధైర్యంగా నిలబడి అదే 10,000 కోట్ల అప్పును తీర్చగలిగింది. అవును, మేనేజ్మెంట్ చేసేసుకొని త్రూ లీగల్. ఇప్పుడు ఆ ఫ్యామిలీ అయితే అంత పెద్ద వ్యక్తి అయితే కోల్పోయింది కదా. సో మీరు ఇంతకుముందు అన్నట్టు ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైతే అప్పులలో ఉన్నప్పుడు ఏంటంటే మైండ్ సరిగ్గా పనిచేయదు. ఓకే, ప్రెషర్స్ ఉంటాయి, వాళ్ళకి ఆలోచించే విధానం ఉండదు, ఆలోచించే విధానం తెలియదు వాళ్ళకు, లీగల్ ప్రాసెస్ ఏం చేయాలో తెలియదు, ఎదుటిని ఆపగలిగే శక్తి ఉండదు ఎవరికి. నేను నా పర్సనల్ లైఫ్లో నాకు తెలిసి ఒక 10-20 మంది ఆత్మహత్య చేసుకున్న వ్యక్తులని, అంటే అప్పులు కట్టలేకపోతున్న వ్యక్తులని నేను కాపాడిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళని కౌన్సిలింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ఆపోజిట్ వ్యక్తులతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి పరిస్థితి వివరించి. ఇప్పుడు ఎప్పుడైనా ఏమైందంటే ఇప్పుడు నేను 1 లక్ష రూపాయలు అప్పు చేసిన, నా దగ్గర పైసలు లేవు కట్టలేనంటే వాళ్ళు నమ్మరు, థర్డ్ పార్టీ చెప్తే నమ్ముతారు మళ్ళా. కాబట్టి ఎవరికైనా సరే మీకు ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా ఈ కింద నెంబర్కి కాల్ చేయండి, డెఫినెట్లీ మేము దానిపైన హెల్ప్ చేయడానికి ఎప్పుడూ ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే, అది లీగల్ నాలెడ్జ్ త్రూ మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. లీగల్ అడ్వకేట్ సలహాలు సూచనలు కనుక మీకు కనెక్ట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. లేదు మీ కింద కామెంట్ బాక్స్లో కూడా మీరు దేనికి సంబంధించిన ఏదైనా సరే, అంటే ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి ఏ విధంగా బయటపడాలి అకార్డింగ్ టు లీగల్ నాలెడ్జ్ మాత్రమే, కింద కామెంట్ బాక్స్లో వాటికి సంబంధించిన డీటెయిల్స్ పెడితే వాటి మేము వీడియో చేయడం జరుగుతుంది ఒక ఇన్ఫర్మేషన్ రూపంలో. లేదు ఆ విధంగా కాదు అని అంటే పర్సనల్ ఏదైనా ఒకవేళ మీరు షేర్ చేసుకొని దాన్ని వీడియో రూపంలో చేసుకోవాలి అనుకుంటే, లేదు కాంటాక్ట్ నెంబర్తోటి కనెక్ట్ అవ్వట్లేదు డైరెక్ట్గా నాగేశ్వర్ గారితో కనుక మీరు మాట్లాడాలి అనుకుంటే, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాన్ని ఫాలో అయినా సరే మీరు దాని త్రూ అయినా సరే రావచ్చు. సో కొంతమంది పెట్టే మెసేజెస్ రాకపోతే నేను ఏదో పోస్ట్ పెడతాను కదా, ఆ పోస్ట్ కింద కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేసినా సరే దాని త్రూ అయినా ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.